హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు తెలుగు స్కిట్ ట్యుటోరియల్స్. దిస్ ఈజ్ చంద్రకళ. లాస్ట్ కొన్ని సెషన్స్ నుంచి మనం ఆర్కెల్లో యూజ్ చేసేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ గురించి తెలుసుకుంటూ వస్తున్నాం కదా, విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో. ఇక చివరిగా ఈ సెషన్లో మనం ఒరాకెల్లో యూజ్ చేసేటువంటి వన్ మోర్ డేటా టైప్, లార్జ్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్. వీటిని లాబ్ డేటా టైప్స్ అని కూడా అంటారు, లార్జ్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్. ఇవి ఎప్పుడు ఏ సందర్భాల్లో యూజ్ చేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. ది లాబ్ డేటా టైప్స్ కెన్ స్టోర్ లార్జ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఈ డేటా టైప్స్ ముఖ్యంగా ఎందుకు యూజ్ చేస్తారంటే, అన్స్ట్రక్చర్డ్ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, టెక్స్ట్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, ఇలాంటి వాటిని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. దీని యొక్క మ్యాక్సిమం సైజ్ 4 GB వరకు కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఈ లాబ్ టైప్స్లో మళ్ళీ సబ్ టైప్స్ ఉన్నాయి. దీస్ ఆర్ అగైన్ డివైడెడ్ యాజ్ బీ లాబ్. బీ లాబ్ అంటే బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్ అంటారు. బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్ ఇది ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ అన్స్ట్రక్చర్డ్ బైనరీ డేటా. నెక్స్ట్ వన్ ఈస్ బీ ఫైల్. బీ ఫైల్ బైనరీ ఫైల్ అంటాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ బైనరీ డేటా ఇన్ ఎన్ ఎక్స్టర్నల్ ఫైల్ అవుట్సైడ్ ఒరాకిల్. అవుట్సైడ్ ఒరాకిల్ ఏంటి, మనం అనదర్ ఫైల్స్ని ఇందులో స్టోర్ చేయడానికి ఈ ఫీల్డ్లోకి యూజ్ అవుతుంది. మీన్స్ దిస్ డేటా టైప్, ఈ డేటా టైప్ మనం ఏ ఫీల్డ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ ఫీల్డ్లో మనము అవుట్సైడ్ ఫైల్స్ ఫ్రమ్ ఒరాకిల్. ఒరాకిల్ ఏంటి, ఇతర అంటే అవుట్సైడ్గా ఉన్నటువంటి ఇతర ఫైల్స్ని మనం ఒరాకిల్ ఫీల్డ్లో ఒరాకిల్ క్రియేట్ చేసినటువంటి టేబుల్లో స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది, ఎక్స్టర్నల్ ఫైల్స్ని స్టోర్ చేయడానికి. సి లాబ్ అంటే క్యారెక్టర్ లాబ్ అంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ సింగిల్ బైట్ క్యారెక్టర్ డేటా. ఓకేనా, ఇప్పుడు మనం ఈ డేటా టైప్స్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఎట్లా టేబుల్ క్రియేట్ చేయొచ్చు అనేది. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ సెషన్లో మనం డేటా టైప్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఎగ్జాంపుల్ చూసాం కదా, డేట్ ఫార్మాట్ వాల్యూస్ ఎలా ఇవ్వాలి అనేది. ఇక్కడ ఇదే టేబుల్లోకి నేను ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాను, లాస్ట్ క్లాస్లో మిస్ అయ్యింది చెప్పడము. జస్ట్ ఒకవేళ నేను డేట్ ఫార్మాట్లో లేకుండా ఉండేటట్టుగా వాల్యూ ఇచ్చాను అనుకోండి, ఇన్సర్ట్ ఇంటూ S1 వాల్యూస్ ఆఫ్, ఫస్ట్ మనం వాల్యూ ఏం పాస్ చేయాలి, ENO ఎంప్లాయీ నెంబర్, ఆల్రెడీ ఇంతకుముందు 101 ఇచ్చాను, ఈసారి 102 అనేసి ఇస్తాను. కామా నెక్స్ట్ వచ్చి ఈ నేమ్, మనం ఇదే ఆర్డర్ని ఫాలో అవ్వాలి, కాలమ్స్లో ఉన్న ఆర్డర్ని. ఈ నేమ్ సపోజ్ రాధా అనేసి ఇస్తాను. కమా నెక్స్ట్ ఏంటి, శాలరీ. ఈ శాలరీ అన్నా, శాలరీ 45,000 అనేసి ఇస్తున్నాను. నెక్స్ట్ కమా విత్ ఇన్ సింగిల్ కొటేషన్లో హైట్ డేట్, ఎప్పుడు జాయిన్ అయినారో డేటు. సపోజ్ నేను March 23 అనుకోండి, నేను ఇక్కడ 23 స్పేస్ ఇచ్చి, మార్చ్ అంటే 03 కదా, 3 అనేసి ఇచ్చేసి నెంబర్ వాల్యూ, ఇయరు సపోజు 2020 అనుకుందాం, ఇచ్చాను. ఇచ్చేసి క్లోజ్ చేసి సెమికోలన్ ఇస్తాను. ఇచ్చిన వెంటనే ఇదేమో ఏం చేస్తున్నది, నాట్ ఏ వ్యాలిడ్ మంత్. మంత్ వాల్యూ ఇలాగా న్యూమరికల్ వాల్యూ ఇస్తే తీసుకోదు. ఓకేనా, కంపల్సరీగా మనం ఏం చేయాలి, ఆ వాల్యూ అనేది న్యూమరికల్ వాల్యూ ఇవ్వకుండా ఆ మంత్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్, అది కూడా ఫస్ట్ 3 క్యారెక్టర్స్. లేదు నేను ఇక్కడ మార్చ్ అని ఫుల్ నేమ్ ఇస్తా, మార్చ్ అనేసి ఫుల్ నేమ్ ఇస్తున్నాను. ఓకే క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఇన్సర్ట్ చేసుకుంటుందేమో, చేసుకునింది. మరి ఫుల్ నేమ్ ఇచ్చినప్పుడు అది ఎన్ని క్యారెక్టర్స్ మాత్రమే అక్కడ మనం స్పెసిఫై చేస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఈ వాల్యూస్, ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ని డిస్ప్లే చేద్దాం. ఇక చూడండి, మన ఫుల్ నేమ్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఆటోమేటిక్గా ఫస్ట్ 3 క్యారెక్టర్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది, న్యూమరికల్ వాల్యూ మాత్రం సపోర్ట్ చేయదు. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఈ సెషన్ యొక్క కంటిన్యూషన్ చూద్దాము. ఇప్పుడు నేను ఈ S1 అనే టేబుల్ని రిమూవ్ చేస్తున్నాను, డ్రాప్ టేబుల్ S1 అనే టేబుల్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, క్లియర్ స్క్రీన్. ఇప్పుడు మనం లాబ్ డేటా టైప్స్ గురించి కదా డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ లాబ్ డేటా టైప్స్ని యూజ్ చేయడానికి నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను.
క్రియేట్ టేబుల్ క్రియేట్ టేబుల్ సపోజ్ నేను ఒక ల్యాబ్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ వాటికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ స్టోర్ చేయాలనుకుంటున్నాను, అందుకనేసి ల్యాబ్ అనేసి పెడతాను టేబుల్కి పేరు. పెట్టిన తర్వాత క్రియేట్ టేబుల్ ల్యాబ్, ఇందులో ఫస్ట్ అందులో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి దానికి సంబంధించి ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ ఐడి. ప్రోడక్ట్ ఐడి అంటే ఇక్కడ మనం నంబర్ తీసుకోవచ్చు, ఒకవేళ అందులో మీరు క్యారెక్టర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయంటే అప్పుడు వేర్ క్యార్ తీసుకుంటారు. ఇప్పుడు నేను జస్ట్ ఓన్లీ నంబర్ తీసుకుంటా. ప్రోడక్ట్ ఐడి అనేది నంబరు విత్ సైజు, ఒక ఐడిలో 10 డిజిట్స్ ఉన్నాయనుకుందాం, నేను 10 ఇస్తున్నాను సైజు. వీ కెన్ గివ్ మ్యాక్సిమమ్ 38, ప్రెసిషన్ వాల్యూ మ్యాక్సిమం ఎన్ని డిజిట్స్ని సపోర్ట్ చేస్తుందంటే 38 వరకు సపోర్ట్ చేస్తుంది, ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో చూసాం. ఓకే, ప్రోడక్ట్ ఐడి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఫోటో కావాలి నాకు, ప్రోడక్ట్ ఫోటో. ప్రోడక్ట్ ఫోటో అనేది దిట్ ఈస్ అన్స్ట్రక్చర్డ్ డేటా, మనం ఒక ఇమేజ్ని స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ దీనికి యూజ్ చేసేటువంటి డేటా టైప్ ఏమి యూజ్ చేయొచ్చు అంటే బిలాబ్, బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్. లాబ్ డేటా టైప్స్ కూడా ఇక్కడ మనం సైజెస్ అంతా కూడా లెంత్ అంతా ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు సమ్ ఎక్స్టర్నల్ ఫైల్స్లో స్టోర్ చేసి పెట్టున్నాను, ఆ డేటాని తీసుకుని వచ్చి సమ్ పర్టికులర్ కాలంలోకి యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ప్రోడక్ట్ గ్రాఫిక్, గ్రాఫిక్ అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఎలా ఉంటుంది ఏమనేది. దీనికోసం ఎక్స్టర్నల్ ఫైల్ నుంచి మనం ఆర్కిల్ ఫీల్డ్లోకి డేటాను తీసుకోవడానికి యూజ్ చేయాల్సిన డేటా టైప్ ఏంటి, బి ఫైల్, బి ఫైల్, బి ఫైల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇక ఆ ప్రోడక్ట్ సంబంధించినటువంటి సమ్ డిస్క్రిప్షన్ ఏదైనా రాయాలి అనుకుంటున్నాను. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ నేను డేటా టైప్ సింపుల్గా లాంగ్ తీసుకుంటాను, లాంగ్ కాలం. ఓకేనా, లేదు మీరు ప్రోడక్ట్ నేమ్ కూడా రాయాలి అనుకుంటే అది కూడా తీసుకోవచ్చు, నేను ముందే మెన్షన్ చేసుకోవచ్చు. మనం ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ నేమ్ సింపుల్గా వేర్ క్యార్, వేర్ క్యార్ టూ విత్ సైజ్ ఒక 30 క్యారెక్టర్స్ ఇస్తున్నాను. ఓకే, ఈ విధంగా నేను ఒక ల్యాబ్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేయాలనుకున్నాను. ఓకేనా, ఇప్పుడు నాకు ల్యాబ్ అనే దాంతో ఒక టేబుల్ అనేది క్రియేట్ అయింది. దీని యొక్క డిస్క్రిప్షన్ చూద్దాం ఇప్పుడు, డిఎస్సి ల్యాబ్. ఓకే, ఇప్పుడు గమనించండి ఇక్కడ ఇంకా మనం ఈ టేబుల్లోకి ఒకవేళ ఆ ప్రోడక్ట్ని ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారో ఆ డేట్ కూడా యాడ్ చేయాలి అనుకుంటున్నాను, ఆ డేట్ కూడా రాయాలనుకోండి, యాడ్ చేసుకోవచ్చు మనం ఆ కాలమ్స్ని కూడా. సపోజ్ అది కూడా యూజ్ చేద్దాం. ప్రోడక్ట్ నేను ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేశాను, దీనికి ఎక్స్ట్రాగా కాలమ్స్ని యాడ్ చేస్తున్నాను, దానికోసం ఆల్టర్ అనే కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో చూద్దాం. ఆల్టర్ టేబుల్ ల్యాబ్ యాడ్, మోర్ దెన్ వన్ కాలం యాడ్ చేస్తాను నేను. యాడ్ ఏంటి, ఇప్పుడు మనం అనుకునింది ఆ ప్రోడక్ట్ యొక్క ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారో ఆ డేట్ కావాలి, డేట్ డేట్ టైప్ని యూజ్ చేయాలనుకుంటున్నాను. తర్వాత ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కూడా కావాలి అనుకుందాం. ప్రోడక్ట్, ప్రోడక్ట్ ఎంఎఫ్డి, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ డేట్, డేట్ డేటా టైపు. తర్వాత వచ్చి ప్రోడక్ట్ ప్రైస్, ప్రైస్ నంబర్, నంబర్ P, S ఇద్దాం. P, S అంటే సపోజ్ 7, 2 అనేసి ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు టేబుల్ ఆల్టర్ అయింది అంటే నేను ఇక్కడ రాసినటువంటి ఈ ఎక్స్ట్రా 2 కాలమ్స్ అనేటివి ఈ టేబుల్లో యాడ్ అయిపోయి ఉంటాయి. కావాలంటే దాని యొక్క డిస్క్రిప్షన్ చూద్దాం. డిఎస్సి ల్యాబ్, ఓకే. ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ ఐడికి డేటా టైప్ ఏం యూజ్ చేసాం, నంబర్. ప్రోడక్ట్ ఫోటో బి లాబ్ డేటా టైప్. ప్రోడక్ట్ గ్రాఫిక్ దీనికి బైనరీ ఫైల్ లాబ్, బి ఫైల్ అని రాసాం కదా, బైనరీ ఫైల్ లాబ్. నెక్స్ట్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్కి లాంగ్ డేటా టైప్ యూజ్ చేసాం. ఆఫ్టర్ దట్ ప్రోడక్ట్ నేమ్ వేర్ క్యార్ టు డేటా టైప్ యూజ్ చేసాం. దెన్ ప్రోడక్ట్
ఎంఎఫ్టి మ్యానుఫ్యాక్చర్ డేట్, డేట్ డేట్ టైప్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ ప్రైస్, ఇందులో నంబర్ విత్ ప్రిసిషన్ కామ స్కేల్ ఫార్మాట్ యూజ్ చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్? అంటే ఇక్కడ మోస్ట్లీ మనం ఇంతవరకు నేర్చుకున్నటువంటి డిఫరెంట్ డేటా టైప్స్ అన్నీ కూడా వచ్చేటట్లుగా ఈ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, దీస్ ఆర్ సంథింగ్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ వేరియస్ డేటా టైప్స్ యూజ్డ్ ఇన్ ఒరాకిల్. ఓకే, ఈ ప్రాక్టికల్ పార్ట్ ఇంకా నెక్స్ట్ సెషన్స్ నుంచి మనం ఇంకా ఎస్క్యూఎల్ సబ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, అంటే ఎస్క్యూఎల్ సబ్ లాంగ్వేజెస్ అంటే ఏమి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కమాండ్స్. ఎస్క్యూఎల్ కమాండ్స్ ఏమేమి ఉన్నాయి, ఒక్కొక్క కమాండ్ గురించి సేమ్ ఇదే విధంగా మనము వాటి యొక్క ప్రాక్టికల్ పార్ట్తో పాటు నీట్గా తెలుసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ డిఫరెంట్ డేటా టైప్స్ యూజ్డ్ ఇన్ ఒరాకిల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.